నీవు దేవుని దగ్గర నుంచి ఆయన మనలను రెండవ వచనం చూడండి, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి. మన క్రైస్తవ జీవితంలో, ఒక విశ్వాసి జీవితంలో, మందిరానికి వచ్చిన తర్వాత నువ్వు దేవుని చేత నిర్దోషిగా ఎంచబడాలి. అంటే మన దోషములన్నీ కూడా, మన పాపములన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని క్షమాపణ కొరకు మనం ప్రార్థించే వాళ్ళలాగా ఉండాలి, బతులాడుకునే వాళ్ళలాగా ఉండాలి. ఒకసారి జరిగించిన, తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాటుని తిరిగి మనము జరిగించకుండా ఉండేటట్లుగా దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేయాలి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు. దేవుని చేత నిర్దోషి అని ఎప్పుడు మనం ఎంచబడతాము అని అంటే, మొదటి వచనం, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. చూడండి, మనం మందిరానికి రావటం ఎంత ముఖ్యమో, వాక్యం వినటం శ్రద్ధగా ఎంత ముఖ్యమో, దేవుని యొక్క సన్నిధిలో మన పాపముల నిమిత్తం, మన అతిక్రమముల నిమిత్తం పరిహారం కూడా మనం పొందాలి. అంటే అవి క్షమించాను అన్న అనుభవం మనకు రావాలి. దేవుని చేత క్షమించబడిన అనుభవం, మనం చేసిన దోషములను బట్టి ఎప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. చూడండి, ఈ లోకంలో ఏదైనా శిక్ష అనుభవిస్తున్న వాళ్ళకి రాష్ట్రపతి క్షమాభిక్ష పెడతాడు. హల్లెలూయా. అది రాష్ట్రపతికి కొంతమంది పేర్లు పంపిస్తే వాళ్ళల్లో ఆ రాష్ట్రపతికి ఏ క్రైటీరియా తీసుకుంటారో మనకు తెలియదు, కానీ కొంతమంది ఖైదీలకి క్షమాభిక్ష ఇచ్చి వారి శిక్ష అంతా రద్దు చేసి వాళ్ళని విడుదల చేస్తారు. దాన్ని క్షమాభిక్ష అంటారు, భిక్ష. హల్లెలూయా. అలా దేవుని దగ్గర నుంచి కూడా మనము క్షమించబడ్డాము అన్న నిశ్చయత మనకు కావాలి. మన పాపములన్నీ కూడా దేవుడు ఆ పాపములన్నిటి విషయంలో నిన్ను నన్ను క్షమించాడు అన్న నిశ్చయత చాలామందికి ఉండట్లేదు. కారణం ఏంటి అనంటే, సంపూర్ణమైన మారు మనస్సు ఉండట్లేదు. కారణం ఏంటి అంటే, పాతవి అట్లే ఉంటున్నాయి, నూతన సృష్టిగా మార్చబడట్లేదు. పాత తలంపులు అట్లే ఉంటున్నాయి, పాత క్రియలు అట్లే ఉంటున్నాయి. మునుపు జరిగించినవన్నీ అవకాశం వచ్చినప్పుడల్లా వాటిని మళ్ళా జరిగించే వాళ్ళలాగా ఉంటున్నాం. ఏదైతే దేవునిని ఎరగకముందు మన జీవన విధానం, మన ప్రవర్తన విధానం నూతన సృష్టిగా మార్చబడిన అనుభవంలోకి రావాలి అనంటే, దేవుని దగ్గర మనము మన యొక్క అతిక్రమముల నిమిత్తం పరిహారం పొందాలి. హల్లెలూయా. నువ్వు మానివేసావేమో మంచిదే, కానీ మానివేసిన వాటి విషయంలో, జరిగించిన వాటి విషయంలో ఎప్పుడైనా చూడండి, ఎవరికైనా శిక్ష, జరిగించిన నేరానికి శిక్ష పడుతుంది. ఈ రోజున ఒకవేళ నువ్వు మంచివాడిగా ఉన్నావేమో, కానీ దేవునిని ఎరగకముందు చేసిన వాటి విషయం ఏంటి? దేవునికి ఆయాసకరంగా జీవించిన దినాల గురించి ఏంటి? వాటి విషయంలో నువ్వు పశ్చాత్తాపడాలా వద్దా? తెలియక చేసిన దేవా అని దేవుని దగ్గర క్షమాపణ అడగాలా వద్దా? ఆయన దేవాతి దేవుడు, సృష్టికర్త, ఆయన చేతిలో ఉన్నాం మనం. మన దినములన్నీ ఆయన చేతిలో ఉన్నాయి, మన ఆయుష్ ఆయన చేతిలో ఉన్నది, మన ఆరోగ్యం ఆయన చేతిలో ఉన్నది, మన స్థితిగతులు ఆయన చేతిలో ఉన్నాయి, మన భవిష్యత్తు ఆయన చేతిలో ఉన్నది, మన ఆశీర్వాదం ఆయన చేతిలో ఉన్నది, మనకు శిక్ష కూడా ఆయన చేతిలోనే ఉన్నది. మనకు మేలు ఆయన దగ్గర నుంచే, కీడు ఆయన దగ్గర నుంచే. ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు ఆయా సమయాలలో ప్రవక్తల ద్వారా హెచ్చరిక చేశాడు, మీరు సరి చేసుకోండి, లేకపోతే మీ మీదకి శత్రు రాజులు మీ మీదకి రాబోతున్నారు,
మీరు వారికి బానిసలు కాబోతున్నారు అని ఎన్నిసార్లు హెచ్చరిక చేసిన ఇస్రాయేల్ ప్రజలు వారి ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉన్నారు. అలానే ఎప్పుడైతే 4వ వచనం అంటున్నాడు, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టు ఆయను. దివారాత్రులు నీ చెయ్యి, దేవుని యొక్క చెయ్యి, ఆయన యొక్క కుడి హస్తం, దక్షిణ హస్తం నిన్ను నన్ను పైకి లేవనెత్తేదిగా ఉండాలి, నీకు నాకు ఆదరణ కలిగించేదిగా ఉండాలి. కానీ ఇక్కడ ఈ భక్తుడు అంటున్నాడు, నీ చెయ్యి నా మీద బరువుగా ఉన్నది. హల్లెలూయా. అందుకే చాలామంది వాక్యాన్ని సంపూర్తిగా అనుసరించలేకపోతే జరిగే నష్టం ఇదే. 50-50 భక్తి ఉంటే జరిగే నష్టం, సంపూర్ణంగా వాక్యానికి విధేయత చూపకపోవటం వలన వాక్యమేమో మనల్ని, నీ హృదయం అంటది ఇది దేవునికి ఆలోచనకు వ్యతిరేకం కదా అంటది, మన దగ్గర ఇంకొక మనస్సు ఉంటుంది అదే అంటది, ఏ ఇది లేకపోతే నీకు ఎట్లా నడుస్తుంది, ఇలా ఉండకపోతే నువ్వు ఎలా ముందుకు పోతావు, నువ్వు ఎలా బాగుపడతావు అని మనలోనే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచన తలంపులు మనలోనే ఉంటాయి. హల్లెలూయా. ఎప్పుడైతే మనము దేవుని దగ్గరికి వస్తూ కూడా, వాక్యం వింటూ కూడా, ఉపదేశాన్ని వింటూ కూడా, ఆయన ఆజ్ఞలేంటో, కట్టడలేంటో, హెచ్చరికలేంటో అన్నీ వాక్యము మనకు అర్థమైనప్పటికీ కూడా, ఒకవేళ దానిని మనం అనుసరించటానికి సంపూర్ణంగా మన దగ్గర విధేయత లేకపోతే దేవుని వాక్యం కూడా మనకు, ఆయన దక్షిణ హస్తం, మనల్ని పైకి లేవనెత్తవలసిన హస్తం, మనల్ని బలపరచవలసిన ఆయన హస్తం మన మీద బరువుగా ఉంటుంది. హల్లెలూయా. అందుకనే మనము స్థిరపడకుండా ఉండటానికి కారణం అదే. వాక్యంలో నువ్వు విశ్వాసంలో బలపడకుండా ఉండటానికి కారణం ఏంటి అంటే, దేవుని యొక్క చెయ్యి మన మీద బరువుగా ఉన్నది అంటే, వాక్యము అనుసరించటానికి, వాక్యములో నిలిచి ఉండటానికి, ఎప్పుడైతే నువ్వు దేవుని చేత నిర్దోషి అని ఎంచబడాలి అన్న ఆశ మనలో లేనప్పుడు, కపటము గల వాళ్ళలాగా ఉంటే, ఆత్మలో కపటము లేనివాడు, ఆత్మలో కపటము అని అంటే మనము ఆలోచనలో ఒక రీతిగా, క్రియలలో ఒక రీతిగా, దేవుని యొక్క సన్నిధిలో ఒక రీతిగా, సమాజంలో ఒక రీతిగా, దేవుని బిడ్డల మధ్య ఒక రీతిగా, బంధువుల మధ్య ఒక రీతిగా మనం కానీ ప్రవర్తించే వారమైతే మనము కపటము గల వాళ్ళమే. హల్లెలూయా. ప్రేమిస్తున్నామని చెప్పి ప్రేమ చూపకుండా ఉన్నట్లయితే, క్షమిస్తున్నాము అని చెప్పి క్షమించే గుణం మన దగ్గర లేకపోతే, ఆశీర్వదిస్తున్నాము వాళ్ళని అని వారి యొక్క నష్టాన్ని నువ్వు కోరుకున్న వ్యక్తివైతే మనం కపటము గల వారమే. హల్లెలూయా. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అందుకనే మన హృదయంలో ఏ రోజు కూడా ఏది దేవుని హస్తం నీ మీద భారంగా ఉన్నది అంటే, వాక్యం వినటం భారంగా ఉంటుంది, ప్రార్థన చేయటం భారంగా ఉంటుంది, దేవుని సన్నిధిలో గడపటం భారంగా ఉన్నది, అయిష్టంగా ఉన్నది, సంతోషంగా లేదు అని అంటే, దానికి కారణం మన దగ్గర ఏదో ఇంకా అతిక్రమము, దేవుని చేత క్షమించబడని అతిక్రమం ఏదో దాచి ఉంచబడినది. హల్లెలూయా. ఈరోజున దావీదు భక్తుడు అంటున్నాడు 5వ వచనం, నా దోషమును కప్పుకొనక, ఆయనకు అర్థమైంది ఎందుకు నాలో సంతోషం పోయింది, ఎందుకు నాలో ఉన్న ఆ యొక్క ఉల్లాసం పోయింది, ఎందుకు దేవుని యొక్క సన్నిధి అంటే పరిగెత్తుకొని రాలేకపోతున్నా, ఏమిటి నా జీవితంలో ఎందుకు ఆశీర్వాదం నెమ్మదించింది, ఎందుకు నా జీవితంలో మేలెమ్మటి మేలు రావట్లేదు,
ఎందుకు నా జీవితంలో ఈ యొక్క ఆటంకానికి కారణమేంటి అని ఆయన ఆలోచన చేసినప్పుడు ఆయనకు అర్థమైంది. అందుకే వెంటనే దేవుని సన్నిధికి వెళ్తున్నాడు. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. హల్లెలూయా. నా దోషమును కప్పుకొనక, మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి మన యొక్క దోషములు పాపములు అతిక్రమములు మనం కప్పి పెట్టుకోవటం కాదు, మనం దాచిపెట్టుకోవటం వల్ల మనకు నష్టం. కానీ ఎప్పుడైతే వాటిని యేసు ప్రభు దగ్గర ఆయన రక్తము చేత అవి కప్పబడతాయో, యేసు ప్రభు యొక్క రక్తం ఆ పాపములన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆ పాపములన్నీ యేసు రక్తము చేత అవి శుద్ధీకరించబడి అవి అక్కడ నుండి తుడిచివేయబడే కృప దేవుడు మనకు దయచేస్తాడు. హల్లెలూయా. అందుకనే చాలామంది కొన్నిసార్లు జరిగినాక బాధపడతారు, అయ్యో నేను ఇట్లా అనకుండా ఉంటే బాగుండు, ఎంత నష్టం జరిగింది, ఇట్లా చెప్పకుండా ఉంటే బాగుండు, ఇంత ఆవేశపడకుండా ఉంటే బాగుండు అని లోపల లోపలే అనుకుంటారు. ఇలా ప్రవర్తించకుండా ఉంటే బాగుండేది, నా ఒక్క మాటను బట్టి ఎంత నష్టం జరిగింది, ఎంత మేలు ఆగిపోయింది తర్వాత మనం అనుకుంటాం. కానీ మన యొక్క జరిగించిన వాటి విషయాల్లో మనకి మనమే దాన్ని కప్పిపెట్టుకోవటం కాదు, కానీ దాని విషయంలో దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి మన దోషములన్నిటినీ మనం కప్పిపెట్టుకోకుండా, అంటే దాచిపెట్టుకోకుండా వాటిని కానీ మనము ఒప్పుకొనుటే దేవుని యొక్క సన్నిధిలో అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. దేవుని యొక్క సన్నిధిలో చూడండి, యేసు ప్రభు ఈ భూమి మీదకి నువ్వు ఎంత పాపం చేశావు అన్నది ప్రశ్న కాదు. చిన్నదా పెద్దదా, చిన్నబద్ధమా పెద్ద అబద్ధమా, చిన్న తప్పు చిన్న నష్టం కలిగించావా ఇతరులకి పెద్ద నష్టమా, ఇవన్నీ లెక్కలోకి రావు. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి దేవుని చేత కపటము లేకుండా, దేవా నేను దోషిగా నేను ఎంచబడాలి అని దేవుని యొక్క సన్నిధికి నువ్వు వచ్చే విధానం, దేవుడు మనకు అనుగ్రహించే ఆ యొక్క క్షమాపణ మన పాపపు మోతాదును బట్టి కాదు, అది చిన్నదైనా పెద్దదైనా సరే, నువ్వు ఎలాంటి ఘోరమైన స్థితిలో ఉన్నా, ఏ అతిక్రమంలో ఉన్నా, ఏ యొక్క పాపములో నువ్వు ఈ రోజున మనం ఉన్నా, మనందరి యొక్క పాపములు యేసు రక్తము చేత కడగబడటానికి ఆయన రక్తము సిద్ధంగా ఉన్నది. హల్లెలూయా. నువ్వు చిన్నది అనే నిర్లక్ష్యం చేయకూడదు, ఓ ఇంత పెద్దది కదా దీనిలో నుంచి నేను ఎట్లా బయటపడాలని భయపడకూడదు, చిన్నదే కదా అని అలక్ష్యం చేయకూడదు, పెద్దదే కదా అని నిరుత్సాహ పడిపోకూడదు. అది ఎలాంటి పాపమైనా మనము దేవుని దగ్గరికి దేవుడు అనుగ్రహించే ఆ పాప క్షమాపణ సిద్ధం మళ్ళా వెంటనే. ఇంకా రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టాలంటే అప్లికేషన్లు పెట్టాలి, వాళ్ళు స్క్రూటినీ చేయాలా, వాళ్ళల్లో కొంతమందికే ఆ ఛాన్సు. కానీ మనకట్లగా ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి దేవా నీ చేత నేను నిర్దోషిగా ఎంచబడాలి, నీ మందిరానికి వస్తున్నా, నిన్ను దేవుడిగా ప్రభువుగా నేను అంగీకరించా, నీకే ప్రార్థన చేస్తున్నా, కానీ ఇంకా నీ చెయ్యి నా మీద బరువుగా ఉన్నది, నాకు రావలసిన ఆశీర్వాదం రావట్లేదు, సంతోషం ఉండట్లేదు, నీ యందు నేను పొందుకోవాల్సిన బలం పొందుకోలేకపోతున్నా, కారణమేంటి, ఇంకా ఏ దోషం నాలో నిలిచి ఉన్నది, ఇంకా ఏ యొక్క అపరాధములతో నేను మెత్తబడి ఉన్నా, ఏది నీకు నాకు మధ్య దూరంగా ఉన్నది, నిన్ను నన్ను వేరు చేస్తున్నదేంటి, అది నా యొక్క క్రియల తలంపుల ప్రవర్తన మాట తీర, ఏది నీకు నాకు ఇంకా మధ్యలో నీ ఆశీర్వాదం రాకుండా, లేకపోతే నీ చెయ్యి నాకు
బలంగా బరువుగా ఉండటానికి కారణం ఏంటి? ఎప్పుడైనా మనం దేవుని దగ్గరికి వెళ్ళి విచారించే వారిగా ఉన్నామా? ఈ విషయంలో దేవుని యొక్క మందిరంలో నువ్వు ఉండవలసిన ఆనందం నీకు దొరకట్లేదేమో, సన్నిధిలో పొందవలసిన సంతోషం పొందట్లేదేమో, కుటుంబంలో దేవునిని ఆశ్రయించిన తర్వాత ఉండవలసిన నెమ్మది ఇంకా నీ జీవితంలో నీ కుటుంబంలో నువ్వు పొందలేదేమో, కారణం ఏంటి అని అంటే దేవుని దగ్గర ఆయన చెయ్యి నిన్ను నన్ను పైకి లేవనెత్తి ఆశీర్వదించవలసిన చెయ్యి మన మీద సారము ఎండిపోయిన వేసవి కాలమున ఎండినట్టు ఆయను సంతోషము లేని పరిస్థితులు. ఎండాకాలంలో ఎక్కడ పోయినా ఆ ఎండ వేడి, నీరు లేని పరిస్థితి, ఏ కూడా సంతోషభరితంగా ఉండని వాతావరణము ఆ యొక్క వేసవి కాలం. మన జీవితాల్లో దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత వేసవి కాలం ఎక్కువ రోజులు ఉండటానికి వీల్లేదు. రోజు నీ సంతోషంగా వచ్చే దినాలే మనకు కావాలి, ఇబ్బందులు కూడా సంతోషించే దినాలు మనకు కావాలి. అలా కావాలి అని అంటే ఈ రోజున మనం ఆయన సన్నిధిలో దావీదు చేసిన మంచి పని ఏంటి అంటే వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటిని. ఎప్పుడైతే వెంటనే దేవుని యొక్క క్షమాపణ మన దగ్గరే ఆలస్యం, మనము లోబడటమే ఆలస్యం, మనము దేవుని యొక్క సన్నిధిలో పరిహారం పొందటం కొరకు నీ దగ్గరే ఉన్నది ఆలస్యం, దేవుని దగ్గర ఏమాత్రం కూడా క్షమించే గుణము ఆలస్యం చేయడు దేవుడు. క్షమాపణ సిద్ధం లేదా ఈ రోజున నువ్వు ప్రార్థన చేస్తే వచ్చే సంవత్సరం కాదు క్షమాపణ. ఈ రోజున నువ్వు పాపములు ఒప్పుకొని విడిచిపెట్టుకొని దేవా నువ్వే ప్రభుడవు, నన్ను నిర్దోషిగా నువ్వు మార్చు అని నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుని దగ్గర నుంచి వచ్చే క్షమాపణ వెనువెంటనే, ఏమాత్రం కూడా ఆలస్యం ఉండదు. నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం లేదు క్షమిస్తాడో లేదో అని, క్షమాపణ సిద్ధంగా ఉన్నది. మనం ఆయన దగ్గరకు రావటమే ఆలస్యం. మనల్ని మనం ఆయన సన్నిధిలో మనం పరిహారం పొందటానికి ఎదురు చూడటమే ఆలస్యం. అందుకే మత్తయి వార్తలో యేసుప్రభు అంటాడు చూడండి 11:28-29 మత్తయి వార్త 11:11. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు ఎప్పుడు మొదటి వచనం అంటున్నాడు, నేను మీకు విశ్రాంతి కలుగజేతును, బాధ మోసుకొంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. అయితే ఆ విశ్రాంతి కలుగ చేయబడుతుంది ఎప్పుడు అని అంటే మనం ఆయన దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి. తర్వాత చూద్దామా. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. నేర్చుకోవాలి, మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? హల్లెలూయా. పుట్టిన బిడ్డ ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా బోర్ల పడతాం నేర్చుకుంటాడు. మనకి ఎవరు చెప్పడు బోర్లబడు చెప్తారా? అంబాడు అని ఎవరన్నా చెప్తారా? నిలబడి అడుగులే తప్పటడుగులే అని ఎవరైనా చెప్తారా? కానీ దేవుడు మనకైతే అన్నీ ఆయన సన్నిధికి వచ్చి నేర్చుకోమంటున్నాడు. లోకపరంగా దేవునికి వ్యతిరేకమైన అన్నీ చెప్పకుండానే నేర్చుకుంటాం. పిల్లల్ని ఎవడన్నా గిచ్చమని ఎవరైనా నేర్పుతారా? వానికి వాడే గిచ్చుతాడు. పెన్సిల్ లాక్కోమని ఎవరైనా చెప్తారా? వాడే లాక్కుంటాడు. కోపం వస్తే ఎదుటివాడిని కొట్టమని వాడికి ఏమన్నా చెప్తారా? కొట్టాడు, చొక్కా పట్టుకుంటాడు, ఇంతే ఉంటాడు కానీ వాడు చొక్కా పట్టు ఇగ్గుతాడు.
ఎవరన్నా నేర్పారు, ఇంకా అవి చేయొద్దురా చేయొద్దురా అని అందరు చెప్తారు. హల్లెలూయా. లోకానుసారమైనవన్నీ కూడా స్వస్థ ఎవరు నేర్పకుండానే నేర్చుకుంటాం. కానీ దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, మీరు నా యొద్ద నేర్చుకోండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తా, మీకు బలాన్ని అనుగ్రహిస్తా, మీ ఎముకలు క్షీణించకుండా కాపాడుతా, మీకు పాపక్షమాపణ నేను కలుగజేస్తా. అయితే మనము అనేకసార్లు మన పాప భారమంతా మన మీద పెట్టుకొని, కొంతమంది చేసిన తప్పును బట్టి లోపల వాళ్ళకి వాళ్ళే నిందించుకుంటూ ఉంటారు, కుమిలిపోతారు. కానీ దేవుని దగ్గరకు వచ్చి దాని విషయంలో క్షమాపణ అడిగి, దేవుని దగ్గర దాన్ని విడిచిపెట్టి, దేవుని దగ్గర నుంచి ఆ యొక్క నూతన సృష్టిగా మారటానికి ఆలస్యం చేస్తారు. హల్లెలూయా. ఎందుకు అనంటే దేవుని యొక్క శక్తిని వాళ్ళు ఆశ్రయించకపోవటాన్ని బట్టి. ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా, ఈ మాట భూమి మీద ఉన్న సమస్త మానవులకి దేవుడు ఇస్తున్న మాట. ప్రయాసపడి భారం, పాప భారం, ఆ పాపము మనల్ని కృంగదీసేది, మనకు నష్టం జరిగించేది, మనకు నెమ్మది లేకుండా చేసేది. శరీరంలో ఏదన్నా ఒక వ్యాధి ఉంటే బయటకు బాగానే ఉంటాం, కానీ ఆ వ్యాధి లోపల ఉన్న ఎలాగో అవయవాలన్నింటినీ నష్టం కలిగిస్తూ ఉంటుందో, ఎలాగైతే అది లోపల శరీరాన్ని బలహీనపరుస్తుందో, పాపమును మనం కనుక కలిగి ఉంటే, దేవుని సన్నిధికి వస్తూ కూడా పాపమును మనం నిర్లక్ష్యం చేస్తే, అలక్ష్యం చేస్తే, ఒకవేళ పాపాన్ని కానీ మనము అలక్ష్యం చేస్తే మన ప్రార్థన దేవుడు విననే వినడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ నీలో ఉన్న పాపం విషయంలో దేవుడు హెచ్చరిక చేసినా దానిని మానకుండా, దాన్ని విడిచిపెట్టకుండా, దానిని కొనసాగిస్తూ నీకు అది కావాలి, దేవుడి దగ్గర నుంచి నాకు ఆశీర్వాదం కావాలి అని అంటే దేవుడి చెయ్యి మన మీద బరువుగానే ఉంటుంది. మనం ఆర్తధ్వని చేసేవాళ్ళలాగే ఉంటాం, దేవుని దగ్గర నుంచి క్షమాపణ పొందని వారుగానే ఉంటాం. హల్లెలూయా. అందుకే మనం దినదిన జీవితాల్లో ప్రతిరోజు దేవుని చేత నిర్దోషిగా ఎంచబడిన వారిగా ఉండాలి. పాపమును మనము ఏమాత్రం కూడా లక్ష్యము చేయకుండా ఉండొద్దు, అది చిన్నదైనా సరే. ఎప్పుడైతే మనం అలా దేవుని యొక్క సన్నిధిలో ముందుకు ఉంటామో, క్షమాపణ తక్షణం, నువ్వు పశ్చాత్తాపడిన వెంటనే, నీకు ప్రాయశ్చిత్తం వెంటనే, నీ యొక్క పరిహారము దేవుడు చెల్లించేశాడు. అందుకే మనం ఆయన దగ్గరకు వచ్చి, దేవా నాయక, పాపములన్నింటిని బట్టి నువ్వు ఆ సిలువలో నా దోషములను బట్టే నువ్వు మరణించావు, కాబట్టి ఇక నుంచి నేను తిరిగి అలాంటి దోషములు, అలాంటి పాపములు, అలాంటి అతిక్రమములు నా జీవితంలో చేయకుండా నీ చెయ్యి నన్ను పైకి లేవనెత్తాలి, ఆ గుంటలో నుంచి లేవనెత్తాలి, ఆ జిగట గల ఊబిలో నుంచి నన్ను పైకి లేవనెత్తు, నేను మాటి మాటికి నన్ను ఆ రాయి మీద నా పాదాలు స్థిరంగా ఉంచు, నీ వాక్యం అనే బండ మీద నేను స్థిరపరచబడాలి. ఎప్పుడైతే మనం అలా ఉంటామో, అందుకే ఏడో వచ్చిన అంటున్నాడు, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. హల్లెలూయా. మనకి ఏ శ్రమన్నా రానియండి. దావీదు భక్తుడు ఈ ప్రార్థన చేస్తున్నాడు, నా దాగు చోటు నీవే. భూమి మీద ఒకవేళ ఎందరు ఏ విధంగా సహాయం చేసినా అందరి సహాయము కొంతవరకే ఉంటుందేమో, కానీ మనం భక్తిలో మనం కాపాడబడాలి, మన విశ్వాసము మనలో కాపాడబడాలి, మనకు సంపూర్ణమైన విశ్రాంతి దొరకాలి అనంటే మనం వెళ్ళవలసినది దేవుని యొక్క
కాపుదల కిందకే. హల్లెలూయా. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. విమోచన గానం, విమోచన అంటే ఆ విడుదల పొందిన అనుభవం. నీ పాత రోత జీవితము మీద నువ్వు జరిగించిన క్రియలన్నిటి విషయంలో పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన జరిగించి దేవుని దగ్గర నిర్దోషిగా ఎంచబడినప్పుడు, ఎప్పుడైతే దేవుని యొక్క క్షమాపణ నీకు దొరుకుతుందో, నీకు రోజు విమోచనతో కూడిన సంతోషంతో కూడిన ఆనందమే. హల్లెలూయా. బెయిలు మీద వచ్చిన వాళ్ళకి ఎప్పుడు మళ్ళీ పిలుస్తారా అన్న టెన్షన్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మళ్ళీ పోవాలి. బెయిల్ మీద వచ్చినప్పుడు అదే శిక్ష రద్దు చేయబడితే, ఇక మళ్ళీ నీ మీద కేసు అంతా కొట్టేస్తే ఆ విడుదల ఎంత సంతోషకరంగా ఉంటుంది. మళ్ళా నువ్వు మళ్ళా ఆ యొక్క శిక్ష విషయంలో న్యాయస్థానం ఎదుటికి వెళ్ళవలసిన అవసరం లేదు. అలా నీ మీద ఉన్న యొక్క శిక్ష అంతా కొట్టివేయబడుతుంది. అలా కొట్టివేయబడినప్పుడు ఉన్న సంతోషం నీ జీవితంలో దేవుణ్ణి స్తుతించేవానిగా నిన్ను చేస్తుంది. అందుకంటున్నాడు 6వ వచనం, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు, విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. దావీదు భక్తుడు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి తన దోషముల విషయంలో పశ్చాత్తాపడి దేవుని దగ్గర వాటిని కప్పుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టాడో, ఆయనకు దేవుని యొక్క కృప మళ్ళొకసారి జ్ఞాపకం వచ్చింది. నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. ఎప్పుడైతే దర్శన కాలం ఉన్నది, ప్రతి ఒక్కరికి దేవుని దర్శన కాలం ఉన్నది. చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 6వ వచనం ఉంటుంది. యెషయా గ్రంథం 55, యెహోవా మీకు దొరుకు కాలమందు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. హల్లెలూయా. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. దేవుని యొక్క దర్శన కాలం ఇది. దేవుడు తన ఆత్మ ద్వారా, వాక్యము ద్వారా, ఉపదేశము ద్వారా, తన సన్నిధి ద్వారా, తన ముఖ దర్శనము ద్వారా, తన ప్రత్యక్షత ద్వారా నిన్ను నన్ను లోకంలో ఉన్న సమస్త జనులను దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దొరికే కాలం ఇది. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఈ రోజున మందిరంలోకి వచ్చి మనం కూర్చొని ఆరాధించి ఆయన వాక్యం వినటానికి అనుభవిస్తున్న ఈ యొక్క రోజులను బట్టి ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. ఆయన సమీపంగా ఉండగానే ఆయన దొరికే కాలంలో ఆయన్ను వెతకాలి. వెతకాలి అని అంటే మనం మౌనంగా ఉండకూడదు. హల్లెలూయా. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తలంపులను మానవలెను, వారు యెహోవా మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. ఇక నుంచి మన దగ్గర ఏ భక్తిహీన మార్గం మన దగ్గర ఉండటానికి వీల్లేదు. నీ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఆయన దర్శన కాలముందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. భక్తి గలవారందరూ, భక్తిహీనత మన దగ్గర ఉండటానికి వీల్లేదు. చూడండి 10వ వచనం 32వ కీర్తనలో, భక్తిహీనులకు
అనేక వేదనలు కలుగుచున్నవి, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవాయందు నమ్మకయించువారిని కృప ఆవరించుచు ఉన్నది. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. భక్తిహీనంగా ఉండటం వలన లాభమా నష్టమా అంటే నష్టమే. భక్తిహీనులు అంటే దేవునిని ఎరిగిన ప్రజలే, వాక్యము తెలిసిన వాళ్ళే, యేసు ప్రభు అంటే ఎవరో అర్థమైన వాళ్ళే, కానీ సంపూర్ణమైన దేవుని యొక్క పరిపూర్ణమైన మార్గంలో నడవకుండా ఆయా సమయాలలో అనుకూలంగా వాక్యాన్ని మరల్చుకునేవాళ్ళు, ఆయా సమయాలలో వారికి అనుకూలంగా భక్తి జరిగించేవాళ్ళు, ఆయా సమయాలలో వాక్యాన్ని ప్రశ్నించేవాళ్ళు, వాక్యం తెలిసిన ప్రజలే కానీ భక్తిహీనులు, అంటే వాళ్ళ బుద్ధిని ఉపయోగించి మాట్లాడేవాళ్ళు, వారి జ్ఞానాన్ని ఉపయోగించి మాట్లాడేవాళ్ళు, తమ యొక్క తెలివితేటలను బట్టి మాట్లాడేవాళ్ళు, దేవుని యొక్క జ్ఞానాన్ని పక్కన పెట్టి దేవుని ఆత్మానుసారమైన జ్ఞానం పొందుకోకుండా మన యొక్క తెలివిని బట్టి జ్ఞానాన్ని బట్టి ఒకవేళ మనం మాట్లాడితే దేవుని యొక్క దృష్టిలో నీవు నేను భక్తిహీనులమే. అందుకే మన తెలివి ఏపాటిది, మన జ్ఞానం ఏపాటిది, మనం అసలు ఏమాత్రం ఎన్నిక లేని వారమని గ్రహించి, ధూళి వంటి వారమని గ్రహించి, ఇంతలో కనపడే అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారమని గ్రహించి, అలాంటి నిన్ను నన్ను దేవుడు ధన్యులుగా చేయాలని ఎదురు చూస్తున్నాడు. నీకు నాకు విస్తారమైన జల ప్రవాహములు మన మీదకి పొర్లి వచ్చినా మనం తప్పింపబడాలి అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. చూడండి, విలువైనది ఏదైనా కాపాడబడుతుంది. మన ఇంట్లోనే చూడండి, ఏదైనా పాడైన వస్తువో లేకపోతే పనికిరాని వస్తువో మనము తొందరగా బయటపారేయటానికి ఎదురు చూస్తాం. హల్లెలూయా. అది ఎందుకు అంటే పనికిరాని వస్తువో పాడైన వస్తువో దానిని మనం ఉంచుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడం, దాన్ని వెంటనే బయటపారేయటానికి ఇష్టపడతాం. అదే ఒక విలువైన వస్తువు అయితే దానిని ఎంతో జాగ్రత్తగా దాన్ని భద్రపరుస్తాం, దాని విషయంలో నిర్లక్ష్యం ఏమాత్రం వహించాం. అలానే దేవుని యొక్క సన్నిధిలో కూడా మనము విలువైన వారిగా దేవుడు నిన్ను నన్ను ఎంచాలి. ఎప్పుడు దేవుడు నిన్ను నన్ను విలువైన వ్యక్తిగా ఎంచుతాడు అంటే, మన పాపముల విషయంలో మనం పరిహారం నొందితే మనం దేవుని యొక్క దృష్టిలో విలువైన వాళ్ళం, ప్రాయశ్చిత్తము పొందితే దేవుని దృష్టిలో విలువైన వాళ్ళం, దేవుని చేత నిర్దోషిగా ఎంచబడితే దేవునికి చాలా విలువైన వ్యక్తులం, ఆత్మలో కపటం లేకుండా ఉంటే దేవుని యొక్క దృష్టిలో అత్యంత విలువైన వ్యక్తులం. అయితే దేవుని చేత విలువైన వ్యక్తిగా ఉన్న నీకు నాకు ఏంటి జరిగే మేలు అనంటే, ఆయన కృప మనలను ఆవరించి ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క విలువైన వస్తువును మనం కాపాడుకోవటానికి ఎంత జాగ్రత్తగా శ్రద్ధ పెడతామో, నీవు నేను దేవుని దృష్టిలో దేవునికి విలువైన వారిగా మార్చబడతాం. ఎందుకు అనంటే, రక్షింపబడిన మనం, పాపముల నిమిత్తం పరిహారం నొందిన మనం ఆయన స్వాస్థ్యమైన ప్రజలం, ఆయన సొత్తైన వారం. ఎప్పుడైతే నువ్వు నేను ఆయన సొత్తుగా ఉన్నామో, మనడెల ఆయన యొక్క చెయ్యి, ఆయన దక్షిణ హస్తం నిన్ను నన్ను బలపరిచేదిగా ఉంటుంది. ఎప్పుడైతే మనము ఆయన కృప మనల్ని ఆవరించి ఉండే ఆ ఒక్క ధన్యత, కృప ఆవరిస్తే మన జీవితంలో రోజు సంతోషమే, రోజు ఆనందమే, రోజు ఉత్సాహధ్వనే. అలా కాకుండా మనం చేసిన పాపములన్నీ మనలోనే పెట్టుకొని అవి కుళ్ళి 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 ఒకదానమ్మటి ఒకటి ఒకదానమ్మటి ఒకటి పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా, చూడండి, ఒక తప్పు
ఒప్పుకోకపోతే ఒక్కొక్కసారి లోకంలో కూడా సామెత ఉన్నది. ఒక తప్పు కప్పిపెట్టుకోవడానికి 100 తప్పులు చేస్తారు, ఒక అబద్ధాన్ని దాచిపెట్టడానికి 10 అబద్ధాలు ఆడతారు. మనం అలాంటి దుస్థితిలోకి మనం వెళ్ళటానికి వీల్లేదు. దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుని యొక్క సన్నిధికి వస్తున్నాము అని అంటే నేర్చుకునే వాళ్ళలాగా ఉండాలి. ఏమి నేర్చుకోవాలి? దేవుని యొక్క సన్నిధిలో కృప మనలను ఆవరించటానికి ఎలానో నేర్చుకోవాలి. విస్తార జల ప్రవాహంలోంచి మనల్ని తప్పింపబడటం ఎలాగో నేర్చుకోవాలి. భక్తిహీనతలో నుంచి బయటకు రావటం ఎలాగో నేర్చుకోవాలి. దేవుడిని దొరికే కాలంలో వెతకటం నేర్చుకోవాలి. అందుకే అంటున్నాడు 8వ వచనం, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. అది దేవుడు చేసే పని. దేవుడు ఎప్పుడైతే, దేవా నేను నా పాపము నిర్దోషిగానే నెంచబడటం నీకు నాకు ఇష్టం, నీ యొక్క సన్నిధిలో నా దాగుచోటుగా నువ్వు ఉండటం నాకు ఇష్టం, నా ప్రతి పరిస్థితులలో నువ్వు దర్శన భాగ్యం నాకు అవసరం అని ఎప్పుడైతే మనం ఆయన సన్నిధికి వస్తామో దేవుడు మనకు ఉపదేశం చేసి ఆయన మార్గాన్ని మనకు బోధించటానికి ఇష్టపడే దేవుడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. మన మీద దేవుని యొక్క దృష్టి ఉంటుంది. ఎందుకు అనంటే మనము ఆయన సన్నిధిలో చేసిన పశ్చాత్తాపాన్ని బట్టి, మనం ఆయన సన్నిధిలో నూతన సృష్టిగా మార్చబడటాన్ని బట్టి, మనం ఆయన సన్నిధిలో భక్తి గలవారంగా మార్చబడటాన్ని బట్టి, మనం ఆయన సన్నిధిలో ఆయన్ను ఆశ్రయించే విధానాన్ని బట్టి దేవుడు మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పే దేవుడు. ఆలోచన, దేవుని యొక్క ఆలోచన నీకు మేలు కలిగించేదే, దేవుని యొక్క ఆలోచన నీకు ఆశీర్వాదం తీసుకుని వచ్చేదే, దేవుని యొక్క ఆలోచన దుష్టిని జయించటానికి అవసరమైన ఆలోచన, దేవుని యొక్క ఆలోచన నిన్ను స్థిరపరిచే ఆలోచన, దేవుని యొక్క ఆలోచన నిన్ను బలపరిచే ఆలోచన, దేవుని యొక్క ఆలోచన నీకు విశ్రాంతిని కలుగజేసే ఆలోచన. ఇవన్నీ దేవుని దగ్గర ఉన్నాయి. ఏ సమయంలో నీకు విశ్రాంతి అవసరమో, ఏ సమయంలో బలం అవసరమో, ఏ సమయంలో తప్పించుకునే జ్ఞానం అవసరమో, ఏ సమయంలో లోబడే మనసు ఉండే జ్ఞానం అవసరమో, అన్ని సమయాలలో అన్నీ పనికిరావు. హల్లెలూయా. నీకు ఒక్కొక్కసారి నువ్వు జ్ఞానము నీకు ఆ విషయం తెలిసినా ఒక్కొక్కసారి మౌనంగా ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. నీకు ఆలోచన చెప్పేదను. ఎప్పుడు దేవుని యొక్క ఆలోచన మనకు దొరుకుతుంది అని అంటే మన మీద ఆయన దృష్టి ఉంటేనే. ఎప్పుడు దేవుని యొక్క దృష్టి మన మీద ఉంటుంది అని అంటే మన పాపము మందిరానికి వస్తే కాదు. మందిరానికి వచ్చిన నీవు నేను దేవుని చేత నిర్దోషిగా ఎంచబడే అనుభవంలోకి రావాలి. మన పాపములన్నింటి నిమిత్తం, అతిక్రమములన్నింటి నిమిత్తం పరిహారం నొందాలి, ప్రాయశ్చిత్తం పొందాలి, క్షమాపణ దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని చేత క్షమించబడిన వ్యక్తిగా మార్చబడతావో దేవుని యొక్క దృష్టి మన మీద ఉంటుంది. దేవుని ఉపదేశము మనకి మార్గము ఆయన బోధించి మనల్ని ఆయన యొక్క దృష్టిలో ఉంచుకొని మనకు ఆలోచన చెప్పి నిన్ను నన్ను విమోచన గానములతో సంతోషించే కృప దేవుడు నీకు నాకు దయచేస్తాడు. హల్లెలూయా. అందుకే మనం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, ఆ దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత మన జీవితాల్లో రోజు సంతోషించలేకపోతున్నాము అని అంటే కారణం దేవుని యొక్క దృష్టి ఉన్నది కానీ ఆలోచన దేవుడు ఇవ్వట్లేదు. దేవుని దగ్గర నుంచి బలం రావట్లేదు, దేవుని దగ్గర నుంచి కృప రావట్లేదు, దేవుని దగ్గర నుంచి రావలసిన ఆరోగ్యం రావట్లేదు, దేవుని దగ్గర నుంచి రావలసిన నిధి విడుదల కావటం లేదు. కారణం ఏంటి అనంటే ఇంకా మనలో ఏదో కపటం ఉన్నది. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు.
కపటాన్ని దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడే దేవుడు కాదు. హల్లెలూయా. మన దగ్గర ఏమాత్రం కూడా మనం పైకి ఎట్లా ఉంటామో అంతరంగంలో కూడా అట్లే ఉండాలి. నీ నోట్లో నుంచి వచ్చే మాట, నీ తలంపులలో ఉన్న ఆలోచనలు, నువ్వు ప్రవర్తించే విధానం అన్నీ ఏక మనస్సుతో దేవుని యొక్క ఆత్మతో కూడా దేవుడు సరిచూసినప్పుడు అది ఆయన ఆత్మానుసారమైన మాట అయి ఉండాలి, ఆయన ఆత్మానుసారమైన క్రియ అయి ఉండాలి, ఆయన ఆత్మానుసారమైన తలంపై ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే దేవుని ఆలోచన మనకు దొరికితే. నీకు ఆలోచన చెప్పేదను, నీ మీద దృష్టి ఉంచి మనం చేయవలసిన ప్రార్థన, దేవా నా జీవితంలో ఇంకా ఏ కపటమైనా నా దగ్గర ఉన్నదా, ఏ దోషమైనా నేను కప్పిపెట్టుకొని ఉన్నానా, ఏ యొక్క పాపమైనా ఇంకా నాలో నిలిచి ఉన్నదా, నువ్వు దొరికే కాలంలో నేను వెతకమంటున్నావు. దర్శన కాలం ముందు భక్తి గల వారందరూ ప్రార్థన చేయుదురు. మనం ఆయన దేవుడు మనల్ని వాక్యము ద్వారా మనల్ని దర్శించినప్పుడు మనం ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థించేవారిగా ఉండాలి. ఆ వాక్యాన్ని బట్టి, ఆ ఉపదేశాన్ని బట్టి, ఆ హెచ్చరికను బట్టి, ఆ గద్దింపును బట్టి. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటావో దేవుడు నీకు మంచి ఆలోచన ఇస్తాడు. దేవుడిచ్చే ఆలోచన నీ నష్టంలోంచి నిన్ను బయటపడేస్తుంది. దేవునిచ్చే ఆలోచన నీ యొక్క అనారోగ్యంలో నుంచి బయటపడేస్తుంది. దేవుని యొక్క ఆలోచన నీ ప్రతి పరిస్థితిని, నీ భవిష్యత్తును బాగు చేస్తుంది. అందుకే అంటున్నాడు 9వ వచనం, బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి, అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోను కళ్ళెముతోను బిగింపవలెను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. గుర్రం బలం గలదే, గుర్రము పరిగెత్తగలదు, గుర్రము యుద్ధంలో దాని ప్రభావాన్ని చూపుతుంది. అయితే అదికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. దేవుడు జ్ఞానం మనిషికి ఒక్కడికే ఇచ్చాడు, బుద్ధి మనిషినికే ఇచ్చాడు. ఆ బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వల్ల నేను కంచరగాడిద వల్ల నేను మీరు ఉండకూడి అని అంటే మనకు ఉన్న ఆ బలాన్ని బట్టి అతిశయించటం. గుర్రము యుద్ధంలో ఉపయోగపడుతుంది కానీ దానికున్న బలము, బుద్ధి జ్ఞానములు లేవు. అలానే మనం కూడా దేవుడు మనకిచ్చిన బలమును బట్టి కానీ, జ్ఞానమును బట్టి కానీ, దేనిని బట్టి కానీ నీ జీవితంలో మనము కార్యాలు జరిగించకూడదు. హల్లెలూయా. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనో కళ్ళెంతోనో బిగింపవలెను. ఎప్పుడైతే మనము కొంతమంది ఆవేశంగా ఏమన్నా మాట్లాడితే వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం మనం కూడా, అవునా అంత మాట అన్నారా పద నడు పద అట్లంటాడా అని వాడిని మనం వాడు గుర్రంలాగా బుద్ధి జ్ఞానం లేకుండా ఏదన్నా వచ్చి నీ దగ్గరకు వచ్చి పలానోళ్ళు ఇట్లా అన్నారు అని ఎవరైనా చెప్పే నువ్వు కూడా ఆవేశంగా అట్లెట్లంటారు చూద్దాం పద మనకి అద్దెలుద్దాం అన్నాం అనుకో, మనం కూడా ఆ గుర్రం బుద్ధి జ్ఞానం లేని గుర్రంలాగా మనం కూడా మాట్లాడే వ్యక్తులమే. వాక్యం సెలవిస్తుంది వాటి నోరు వారుతోనూ కళ్ళెంతోనూ బిగించాలి. హల్లెలూయా. మనం ఆ యొక్క మాటలకి వంతబడే వాళ్ళలాగా ఉండద్దు. చాలామంది కుటుంబాల్లో జరిగేది అదే. ఈరోజు పేపర్లో ఒక వార్త చూస్తే నాకు భలే బాధ అనిపించింది. ఇక్కడే మన రంగారెడ్డి జిల్లాలో అంట తల్లిదండ్రులకు ఇల్లున్నదంట, ఇద్దరు కుమారులు. అయితే పెద్ద ఇల్లు లోన్లో 15 లక్షల అప్పు తీసుకున్నారంట, అప్పు కట్టలేదంట, అందుకని ఆ ఇల్లు అమ్మేస్తే 53 లక్షలు వచ్చినాయంట. 53 లక్షలు వస్తే ఆ కుమారుడు 15 లక్షలు లోన్ కట్టేశాడంట. కట్టిన తర్వాత మిగిలిన డబ్బుల్లో తల్లిదండ్రులు అన్నారంట, అరే మేము బతకడానికి మాకా కొద్దిగా మా పేరున బ్యాంకులో ఏమన్నారంట, అంటే ఇచ్చుడు లేదు, పైసా ఇచ్చుడు లేదు అని అంటే వాళ్ళ మేనమామ వచ్చిందంట పక్క ఊర్లోంచి, అరే అట్లా కాదు
తల్లిదండ్రులు కదా, వృద్ధాప్యంలో ఉన్నారు, వాళ్ళ కొద్దిగానే వాళ్ళ పేరును ఉంచుతంటే వాళ్ళని వాళ్ళ నాన్నని లోపలికి వెళ్ళిందంట, పెద్ద కట్టెది బండ గండ తీసుకుని వచ్చిందంట, ఇద్దరిని కొట్టిండు, మేనమామని తండ్రిని, ఇద్దరిని కొడితే ఇద్దరు చచ్చిపోయారు స్పాట్లోనే, ఒక ఆయన హాస్పిటల్లో ఒక ఆయన దారిలో. మళ్ళీ చంపినోడు ఎంత వయసు? 24 సంవత్సరాలు, 53 లక్షలు. ఇప్పుడు వానికి ఏం ఆనందమో నాకేమైతే ఏం అర్థం కాలేదు. ఏమన్నా వాడి ఇప్పుడు జైలుకిపోతాడు, ఇల్లు ఎటుపోయా, పైసలు ఎటుపోయినా. హల్లెలూయా. బుద్ధి జ్ఞానం లేకుండా గుర్రం వలెనైనను మనకున్న బలాన్ని బట్టి ఆయన పడుచోడు. 24 సంవత్సరాలు బలం ఉంది కదా ఈ పాపం. అలా నాన్నకు వృద్ధాప్యం కావచ్చు, ముసలోడు కోపంతో వేసిండు. మేనమామను కూడా చంపిండు, సహాయం చేయడానికి వచ్చాడంట మేనమామ వాళ్ళ అమ్మవాళ్ళ తరపున. ఆయన కూడా ఇద్దరిని చంపేసాడు. ఎంత అన్యాయం! బుద్ధి జ్ఞానం లేని గుర్రం వలనైనను మనం మరి జాగ్రత్తగా ఉండాలి. పంచాయతీలకు అందుకే ఎక్కువ పోకండి. హల్లెలూయా. ఆవేశపడకండి అనవసరంగా, అనాలోచితంగా. ఎవరినో ఆవేశంగా మాట్లాడితే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకండి. పదాకు ఆయన కద్దేలిద్దాం అనకండి. అట్లా అంటదా ఆమె? ఆమె సంగతి చూద్దాం, రేపు కనబడుతుంది కదా, ఆమె సంగతి తేలిద్దాం. వాని కథనా ఎల్లుండి ఆడకు వస్తాడు కదా, అప్పుడు చెప్దాం అని మన నోటి మాటలతో కూడా వాళ్ళకి మనం సపోర్టుగా మాట్లాడకూడదు. మనం అలా మాట్లాడితే మనం వారి నోరు వారితోనూ కళ్ళెంతోనూ బిగించాలని వాక్యం సెలవిస్తాను. మనం బిగించకుండా మనం వారికి సపోర్టుగా మాట్లాడడానికి వీల్లేదు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం అలా దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉంటామో, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. యథార్థ హృదయం, దేవుని యొక్క సన్నిధికి దేవుడికి బాగా ఇష్టమైన మన దగ్గర యథార్థత ఉండాలి. యథార్థ హృదయం, యథార్థ హృదయం అంటే ఇక దేవుని దగ్గర మనము బయట ఏమనుకుంటామో లోపల కూడా అట్లే ఉండాలి. ఎక్కడ కానీ నీ దగ్గర కపటం ఉండదు. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయడి. యథార్థ హృదయం సంపాదించుకోవాలి మనం. మనకున్న వీక్నెస్సే అది. మన దగ్గర యథార్థ హృదయం ఉండదు. బయటకేమో నవ్వుతా మాట్లాడతాం, లోపల మాత్రం వాళ్ళ గురించి మన దగ్గర ఇంకొక క్యాప్షన్ ఉంటుంది, ఇంకొక ట్యాగ్ ఉంటుంది. పైకి బాగానే ఉంటాం మాట్లాడతాం, పైకి బాగానే ప్రేమగానే ఉంటాం మాట్లాడతాం, కానీ వారి ఎడల నీ హృదయంలో ఒక ఆలోచన ఉంటుంది, ఒక తలంపు ఉంటుంది, వారిని గురించిన ఒక ఇంప్రెషన్ ఉంటుంది. అలా ఉండటానికి వీల్లేదు. యథార్థ హృదయులారా మీరందరూ సంతోషించుడి, ఆనందగానం చేయుడి. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. నీతిమంతులారా, దేవుని నమ్ముకున్న ప్రజలారా, దేవుని చేత ఆయన కృప ద్వారా విమోచింపబడిన నీవు నేను నీతిమంతులుగా తీర్చబడటానికి కారణం మన యొక్క ధర్మశాస్త్ర క్రియలు కాదు, మన నీతి కార్యాలు కాదు, మన యొక్క దాన ధర్మాలు అంతకంటే కాదు, మన మంచితనం కాదు, కేవలము దేవుని యొక్క కృపను బట్టే, ఆయన విశ్వసించటాన్ని బట్టే, ఆయన విందు విశ్వాసం ఉంచటాన్ని బట్టే నీవు నేను నీతిమంతులంగా దేవుడు మనల్ని ఎంచుతున్నాడు. అయితే నీతిమంతులం అయిన మనం యెహోవాను బట్టి సంతోషించాలి, ఉల్లసించాలి. దేవునిని బట్టి సంతోషించటం, ఉల్లసించటం ఎప్పుడు నీ జీవితంలో నీకు జరుగుతుంది? దేవుని యొక్క హస్తం మన మీద బరువుగా ఉండకుండా ఉంటే సంతోషం. దేవుని యొక్క హస్తం మనకు తోడుగా ఉండి మనల్ని పైకి లేవనెత్తేదిగా ఉంటే సంతోషం. దేవుని యొక్క చెయ్యి నిన్ను ఆదరించేదిగా ఉండాలి, బలపరిచేదిగా ఉండాలి, నీకు సహాయం చేసేదిగా ఉండాలి. కానీ ఆయన చెయ్యి మన మీద బరువుగా ఉండద్దు, అంటే నష్టం జరిగించేదిగా ఉండదు, శ్రమల పాలు చేసేదిగా ఉండద్దు. ఎప్పుడు అది జరగకుండా ఉంటుంది అని అంటే ఆయన ఉపదేశాన్ని అంగీకరించి ఆయన బోధ మార్గం మనకు బోధించినప్పుడు ఆయన ఆలోచన దగ్గరకు వస్తే,
ఆయన దగ్గర ఆలోచన దగ్గరికి ఎట్లా రావాలి? మనము ఆయన భక్తి గల వాళ్ళ మనం మనందరం ఆయన దర్శన కాలమందు ప్రార్థన చేయాలి. యెహోవా దొరుకు కాలంలో ఆయన వేడుకోవాలి. దేవుడు మనల్ని హెచ్చరిక చేసినప్పుడు బతిమలాడుకోవాలి. దేవుడు నిన్ను నన్ను పాప క్షమాపణ పొందుకోమన్నప్పుడు పొందుకోవాలి, పరిహారం నొందుకోమన్నప్పుడు నొందుకోవాలి. భక్తి గల వారందరూ దర్శన కాలమందు నిన్ను ప్రార్థన చేయుదురు. ఇప్పుడు కాదులే, వాళ్ళు అట్లే చెప్తారు, నాకు ఇంకా వయసు ఉన్నది, ఇప్పుడే భక్తి అవసరమా, ప్రార్థన అవసరమా, ఇంత నీతిగా ఉండటం అవసరమా, నిజాయితీగా ఉండటం అవసరమా, వాక్యాన్ని అంగీకరించడం అవసరమా, దేవుని ఆలోచన దగ్గరికి వెళ్ళటం అవసరమా, దేవుని చెయ్యి నాకు తోడుగా ఉండాల్సిన అవసరం లేదు, నా బలం ఉన్నది, నా జ్ఞానం ఉన్నది, నా శక్తి ఉన్నది, నా యొక్క స్థితిగతులు బాగున్నాయి, ఇప్పుడు నాకు దేవుడేం అవసరం లేదు అని అనుకుంటే అది మనల్ని నష్టానికి దారితీసే పరిస్థితి. హల్లెలూయా. తెలియకుండానే నువ్వు నీ జీవితంలో ఆ బుద్ధి జ్ఞానము లేని గుర్రంలాగా అయిపోతావు, దేవుని దగ్గర నుంచి ఆలోచనలు ఆగిపోతాయి. దేవుని సన్నిధిలో దేవుడిని దర్శించినప్పుడు దేవుని చెయ్యి మన మీద బరువుగా ఉంటుంది. ఆయన చెయ్యి బరువుగా ఉంటే మన సారము వేసవి కాలమున ఎండినట్టు ఆయన, దేవుని యొక్క హస్తం మన మీద బరువుగా ఉంది అని అంటే నువ్వు దేవునిలోకి మందిరానికి వస్తూ దేవునిలోకి నమ్ముకున్నా కూడా నీ జీవితంలో నిజమైన సంతోషము, ఆనందము, భయం లేని జీవితము అనుభవించలేకపోతున్నావు అని అంటే కారణం ఇంకా నీలో ఏదో పరిహారము పొందవలసిన పాపం ఉన్నది, ప్రాయశ్చిత్తం పొందవలసిన అతిక్రమం ఇంకా ఏదో మనలో ఉన్నది, దేవుని యొక్క ఆలోచన పొందుకోవలసిన స్థితిలో నువ్వు ఇంకా ఎదగలేదు, ఆయన మార్గంలో ఇంకా ఉండలేకపోతున్నావు, దేవుని యొక్క సన్నిధిలో ఇంకా ఏదో ఒక దోషం నువ్వే కప్పిపెట్టుకొని ఉంచావు. ఈరోజున దేవుడు అంటున్నాడు, దావీదు భక్తుడు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి నా దోషము కప్పుకొనుక నీ ఎదుట నా పాపం ఒప్పుకుంటుని యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందని అనుకుంటుని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు, దేవుని యొక్క రక్తం సిద్ధంగా ఉన్నది, ఆయన సన్నిధి సిద్ధంగా ఉన్నది, ఆయన మార్గము సిద్ధపరిచిన మార్గము రెడీగా ఉన్నది, దేవుడు అన్నీ జరిగించాడు. ఇక ఆలస్యం ఎక్కడా అంటే మనము నిర్దోషులుగా మార్చబడటమే ఆలస్యం. మనము దేవుని యొక్క దర్శన కాలంలో దేవుడు మన సన్నిధిలో ప్రార్థించటమే ఆలస్యం, దేవుని యొక్క ఆలోచన దగ్గరకు రావటమే ఆలస్యం, దేవుని యొక్క సన్నిధిలో బుద్ధి జ్ఞానములు గలవాళ్ళలాగా ఉండటమే ఆలస్యం. ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహించడానికి ఆయనైతే సిద్ధంగా ఉన్నాడు. ఆయనైతే మొదట అన్నీ కూడా మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు, రక్షణ సిద్ధపరిచాడు, ఆయన మార్గమును సిద్ధపరిచాడు, ఉపదేశం సిద్ధపరిచాడు, ఆయన ఆలోచన సిద్ధంగా ఉన్నది, ఆశీర్వాదం సిద్ధంగా ఉన్నది, నీ జీవితంలో మేలు సిద్ధంగా ఉన్నది, ఆయన దగ్గర అన్నీ సిద్ధపరచబడి ఉన్నాయి. కానీ నువ్వు రావలసిన రీతిలో మనం దేవుని దగ్గరికి వచ్చి ఆయనను వేడుకొనవలసిన రీతిలో వేడుకొని పరిహారము పొందవలసిన అతిక్రమాల విషయంలో, ప్రాయశ్చిత్తం పొందవలసిన వాటి విషయంలో ఈరోజున దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో, దేవా నేను చేసిన నా దోషములను బట్టి నాకు పరిహారము దయచేయి, ప్రాయశ్చిత్తం దయచేయి, నా అతిక్రమములన్నిటి విషయంలో నన్ను క్షమించు, ఇట్ల నుంచి వాటిని నేను విడిచిపెడుతున్నా, ఒప్పుకుంటున్నా, విడిచిపెడుతున్నా, తిరిగి వాటి జోలికి పోను, ఇదిగి వాటికి నా జీవితంలో చోటు ఇవ్వను, ఆ పాప దోషములన్నిట్లోంచి నువ్వు దావీదును ఎలాగూ పరిహరించావో, దేవుడైతే ఏమాత్రం కూడా ఆలస్యం చేసే దేవుడుగా నువ్వు వచ్చిన తడువే ఎదురు చూస్తున్నాడు. ఆయన దొరుకు కాలంలో వెతకవాడిగా ఉండాలి. దుష్టుడు తమ తలంపులు మానవలను యెహోవా వైపు మనం తిరగాలి. ఆయన బహుగా క్షమించును, నువ్వు క్షమిస్తాడా లేదా అనే డౌట్ నీకు అక్కర్లేదు, ఆయన క్షమాపణ సిద్ధంగా ఉన్నది, ఆయన దక్షిణాస్తము నిన్ను ఆశీర్వాదంలోకి నడిపించడానికి సిద్ధంగా ఉన్నది, ఆయన ఆలోచన సిద్ధంగా ఉన్నది. అయితే మన దగ్గరే ఆలస్యం. ఈరోజున దేవుని దగ్గరికి ఏ ఆలస్యం నిన్ను, ఏ ఆటంకం నిన్ను ఆలస్యం చేస్తున్నావో, ఏ భయాన్ని బట్టి నువ్వు ఆలస్యం చేస్తున్నావో,
ఏ దోషంలో నుంచి బయటకు రాలేక, ఏ పాపంలో నుంచి బయటకు రాలేక ఇంకా దేవుని యొక్క సన్నిధికి రావటానికి ఆలస్యం చేస్తున్నావేమో. ఈరోజున అంటున్నాడు దేవుడు, మనం ఆయన సన్నిధికి రావాలి, భక్తిహీనతలో నుంచి బయటకు రావాలి. ఏమాత్రం కూడా నీ దగ్గర భక్తిహీనత ఉండటానికి వీల్లేదు. కాబట్టి దేవుడు దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. ఆయన దర్శిస్తున్న కాలం గనుక మనం ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థించే వారిగా ఉందాం. ప్రార్థన దేని కొరకు ప్రార్థన చేయాలి అని అంటే, దేవుని చేత నీకు నిశ్చేత కావాలి. దేవుడు నిన్ను నిర్దోషి అని దేవుడు నీతో మాట్లాడే అనుభవం కావాలి. నీ పాపములన్నీ నేను క్షమించాను అన్న నిశ్చేత దేవుడు నీకు దయచేయాలి. హల్లెలూయా. అలాంటి కృప ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అసలు దేవుని యొక్క కార్యం అదే, రక్షణ ప్రతి ఒక్కరికి సొంతం. నీకు నువ్వే దేవుని దగ్గర నుంచి నిశ్చేత పొందుకోవాలి. నిర్దోషిగా దేవుడు నన్ను ఇచ్చే నిశ్చేత కావాలి. ఆత్మలో కపటం లేని వాని కానీ నిశ్చేత మనకు కావాలి. అది ఎప్పుడు దొరుకుతుంది అంటే, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి మోకరిల్లి ఆయన దర్శన కాలమందు మనం ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే, నీ దోషం ఏంటో, నీ పాపం ఏంటో, నీ అవిధేయత ఏంటో, నీ అక్రమం ఏంటో, నీ భక్తిహీనత ఏంటో, నువ్వు ఎక్కడ చెయ్యి, ఆయన చెయ్యి నీ మీద బరువుగా ఉండటానికి కారణమేంటో, నీ సారము వేసవి కాలమున ఎండినట్టు అయిపోవటానికి కారణమేంటో తెలుసుకోవాలి దేవుని దగ్గర. దేవుడైతే వాటిని ఇవ్వటానికి, దానిలో నుంచి బయటకు తీసుకురావటానికే దేవుడు మనల్ని ఇక్కడ సమకూర్చాడు. లోకంలో నశించిపోవటానికి కాదు, మనం జీవించి ఉండటానికే, ఆయనకు సాక్షులుగా ఉండటానికే, ఆయన నామమును బట్టి మనము బలపరచబడి మన భారమంతా ఆయన సన్నిధిలోకి తీసుకుని వచ్చినప్పుడు ఆయన విశ్రాంతి కలుగజేయటానికే, ఆయన దగ్గర నువ్వు నేను నేర్చుకొని ఆయన ఆలోచన ప్రకారం నువ్వు నడిచినప్పుడు, ఆ భక్తిహీనతలో నుంచి బయటకు వచ్చినప్పుడు, నీ వేదనలో నుంచి దేవుడు నిన్ను విడిపించి ఆ నిశ్చయమైన విమోచన గానములతో సంతోషించేవారిగా, యహోవాయందు ఆనందగానం చేసే గుంపుగా, కుటుంబముగా, వ్యక్తిగా దేవుడు నిన్ను నన్ను చేయటానికి ఎదురు చూస్తున్నాడు గనుక, ఆ మంచి దానిని సద్వినియోగం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. దేవుని అడగండి, దేవా నిజంగా నీ జీవితంలో సంతోషం లేకపోతే అడుగు కారణం ఏంటో. దేవా ఏ అతిక్రమమును బట్టి నీ చెయ్యి నా మీద బరువుగా ఉన్నది. దీవించవలసిన చెయ్యి, ఆశీర్వదించవలసిన చెయ్యి, పైకి లేవనెత్తవలసిన చెయ్యి, ఆదరించవలసిన హస్తం ఎందుకు నా మీద బరువుగా ఉన్నది? ఎందుకు నాకు సంతోషం లేని దినాల్లో ఉన్నా నేను? ఎందుకు నీ ఆలోచన నా జీవితంలో సఫలం కావట్లేదు? ఎందుకు నీ మార్గం నాకు సంపూర్తిగా దానిలో నడవలేకపోతున్నా? కారణమేంటి? ఏ అతిక్రమం, ఏ పాపము, ఏ దోషం నేను కప్పిపెట్టాను? దేనిని ఇంకా నేను విడిచిపెట్టలేదు? దేనిని ఇంకా నేను కొనసాగిస్తూ ఉన్నాను? అది ఏ పాపమైనా సరే, అది చిన్నదా పెద్దదా, అది నా యొక్క స్థితిని బట్టి. అది ఏ పాపమైనా ఆయనైతే క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. నువ్వు ఏ దోషములో ఉన్నా, ఏ పాపములో ఉన్నా ఆయన పరిహారం సిద్ధంగా పరిచిన దేవుడు. నువ్వు వచ్చి ఆయన దగ్గర క్షమాపణ అడగటమే ఆలస్యం. ఈరోజు దేవుడు దీవించవలసిన దేవుడు, ఆశీర్వదించవలసిన దేవుడు. ఎందుకు నీ జీవితంలో ఇంకా ఆయన ఆలస్యం చేస్తున్నాడు? కారణమేంటి? ఆశీర్వాదం ఆలస్యమవుతుంది, ఆరోగ్యం ఆలస్యమవుతుంది, ఆర్థిక పరిస్థితులు ఆలస్యమవుతున్నాయి, నెమ్మది ఆలస్యమవుతూ ఉంది, సంతోషం ఆలస్యమవుతూ ఉంది. కారణమేంటి? అడుగుతావా దేవుణ్ణి, దేవా నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు అన్నావు. నన్ను ప్రార్థించేవాడిగా ఉంచు ప్రభువా. నువ్వు దొరికే కాలంలోనే నేను నిన్ను వెతుకుతాను ప్రభువా. సమీపంగా ఉండగానే నేను నిన్ను వేడుకుంటాను ప్రభువా. నా జీవితంలో భక్తిహీనతలో నుంచి నన్ను బయటకు పడేయండి ప్రభువా. నీ మార్గంలో ఉపదేశమును నన్ను బోధించు ప్రభువా. నీ ఆలోచన నాకు తెలియజేయి. నన్ను నీతిమంతులుగా మార్చు.
నేను సంతోష గానం విమోచన గానములు నా జీవితంలో నిలిచి ఉండాలి. రోజు నేను నీ యందు సంతోషించాలి. ఇదిగో నీ క్షమాపణ అయితే నాకు ప్రభు సిద్ధపరిచి ఉంచావు, అందును బట్టి నీకు కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుందాం. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడ, శక్తివంతుడ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నిజంగా ప్రభువా, మా అతిక్రమములకు ప్రభువా, నా తండ్రి ప్రాయశ్చిత్తమును దినవాడు దండుడు ప్రభువా, మేము ఆ అతిక్రమములు దాచిపెట్టుకునక అయా నా తండ్రి నీ ఎదుట ఒప్పుకునేవారిగా ఇదిగో నా తండ్రి ప్రభువా, ఎప్పుడైతే మా దోషములు మేము కప్పుకొనక ప్రభా నీ ఎదుట ప్రభా నా తండ్రి దాచిపెట్టకుండా ప్రభా ఒప్పుకొని విడిచిపెడతామో అప్పుడే నా తండ్రి ఆత్మల కపటము లేనివాడు ధన్యుడు అంటున్నావు అయా నా తండ్రి ప్రభా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవుడును మహోన్నతుడు దేవా ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా, ప్రతి అతిక్రమంలోని తుడిచివేయండి, ప్రతి పాపంలోని తొలగించండి అయా. ఏ దోషము ఏ పాపం ఇంకనూ ఏలుతుందో ప్రభా, అది చిన్న పాపమైనను ఏదైనాను అతిక్రమమైనను, ఈరోజు వ్యాధితో అయా వర్ధిల్లలేని పరిస్థితి, ఇంట్లో కరువు లేమి అయా ఇరుకు ఇబ్బందులు ప్రభా, మంచాన పడడము ప్రభా, మరి నా తండ్రి ఆశీర్వదించబడకపోవడము ప్రభా అయా నా తండ్రి, హంచకంచెలు ప్రభా నైనా జగజారిపోయిన స్థితిలో ఉంటున్నారంటే ఏవి ఏ పాపము ప్రభా నువ్వు ఆశీర్వదించడానికి అడ్డుగా ఉందో ప్రభా, సకల విధములైన సమస్త విధమైన పాపములని నైనా దోషములను అతిక్రమములను ప్రభా తొలగించండి. దావీదు భక్తుడైతే ప్రభా నా అతిక్రమములను నేను ఒప్పుకున్నాను అనుకుంటేనంటున్నాడు ప్రభా అయా. నిజంగా నా తండ్రి ప్రభా నాయన అంత రంగంలోనూ సత్యమును కోరే దేవుడు అంటున్నావు ప్రభా, ప్రతి అతిక్రమములని క్షమించండి, ప్రతి పాపములను క్షమించండి, ప్రతి దోషంలోని క్షమించండి, ప్రతి అపరాధంలోని క్షమించండి అయా, ప్రతి దుష్టత్వంలో నుండి విడిపించండి నాయనా తండ్రి. మీకు వందనాలు, నా ధర కమ క్షమ అయా, నా మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదని అంటున్నావు ప్రభా. ఇదిగో మేము నడవలసిన మార్గమును మాకు బోధించండి ప్రభా, మా మీద నువ్వు దృష్టించే దేవుడు మాన ఎల్ల వేళల తండ్రి, నువ్వు మమ్మల్ని కాపాడుతున్నావు, రక్షిస్తున్నావు ప్రభా, విడవక మా ఎడల కృప చూపుతున్నావు ప్రభా. ఈరోజు సజీవులుగా ఉన్నామంటే అది కేవలం నీ కృప ప్రభా అయా. నా తండ్రి మీకు వందనాలు ప్రభా, ప్రతి దోషములను ప్రతి అపరాధములను క్షమించి ఇదిగో నా తండ్రి ఈ దినముదు మొదలుకొని ప్రభా, ప్రతి బిడ్డ నా తండ్రి తాము చేసిన పాపానికి ప్రభా ప్రాయచిత్తము నుండి కృపను దయచే, ప్రతి అతిక్రమములను తుడిచివేయండి, ఒప్పుకొనక ప్రభా, ఏ రహస్యమైన పాపమైనా సరే ప్రభా నీ ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి అయా నిజంగా నా తండ్రి నిర్దోషిని నీ చేత ఎంచబడి అయా గుర్రములను బట్టి నాయన బుద్ధి జ్ఞానము లేని నాయన కంచెరు గుర్రముల వారు ఉండకూడదు అంటున్నావు ప్రభా, బుద్ధి జ్ఞానములు కలిగి ఇదిగో నీ మార్గంలో నడుచుకునే కృపను దయచే, బుద్ధిహీనత అంతటిని తీసివే, బుద్ధిహీనతతోనైనా ఏ వంకర మార్గంలో నడుస్తున్నారో ఏ త్రోవలలో నడుస్తున్నారో ప్రభా నిన్ను విడిచిపెట్టి నాయనా నీ జ్ఞానం దగ్గరికి రాక, నీ చిత్తము దగ్గరికి రాక, తమ సొంత ఆలోచన చేత సొంత నడవడి చేత నడుస్తున్న ప్రతి బిడ్డలను మీరు మార్చండి ప్రభా, ప్రతి హృదయాన్ని నీ వైపుకు తిప్పండి ప్రభా, కృప చూపించండి, సహాయం చేయండి అయా, నువ్వే దృష్టించి నాయన మాకు నడవలసిన మార్గం మాకు ఉపదేశం చేయండి, మేము ఏ మార్గంలో నడవాలో మీరే మాకు బోధించండి, సహాయం చేయండి, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి కృప చూపించి నీ దాసుని ప్రభ నూరంతలుగా మీరు ఆశీర్వదించి దీవించి ముందు నా సమయం అంతా నీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభు రక్షకుడు యేసునామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిదండి, ప్రతి ఒక్కరం కూడా లేచి నిలబడి పాట పాడుచుంటుండగా ప్రభుకి హృదయపూర్వక కానుకలు సమర్పించుకుందాం. నాదు పాపములను క్షమించిన, నాదు దోషములను కడిగి వేసిన, నాదు పాపములను క్షమించిన, ప్రియుని పొగడెదను ప్రభు.
పశ్చాత్తాప హృదయముతో కన్నీటితో ప్రభువా నన్ను క్షమించమని అడిగినప్పుడు ఎత్తు రక్తం మన పాపములని మనల్ని విమోచిస్తుంది. ఆమేన్. మంటి ఘటములు శుద్ధాత్మ నొసగిన అభిషిక్తుడైన నాదు ప్రియుని మంటి ఘటములు శుద్ధాత్మ నొసగిన అభిషిక్తు